కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో గోల్కొండ కోటకు ఇల్యుమినేషన్ సౌండ్ అండ్ లైట్ షోను ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, రాజ్యసభ ఎంపీ విజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. అయోధ్యలో రాముడికి బాలరాముడు కట్టిన గుడిని బాబా నాశనం చేస్తే 700 ఏళ్లుగా ఆయన గుడి లేకుండా ఉన్నారని అన్నారు. ఎంతో మంది త్యాగాల ఫలితంగా రామ మందిర నిర్మాణం జరిగిందని విజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. గోల్కొండలో లేజర్ షో జరగడం సంతోషకరంగా ఉందని అన్నారు ఆయన. G20 ఫిలిం సంబంధించి వచ్చిన సదస్సులో కాశ్మీర్లో జరిగింది, శ్రీనగర్లో. ఆయన స్వయంగా మన కిషన్రెడ్డి గారి ఆహ్వానించారు చరణ్ మీద పరిచయం మనతో. నువ్వు చరణ్ ఈ సినిమా ఆర్ఆర్ బాగా ఆడుతుంది కాబట్టి నువ్వు ఫోకస్లో ఉన్నావు రా, నువ్వు చెప్తే నీ ద్వారా ఫిలిం టూరిజంగా నేను అందరికి ప్రపంచ దేశానికి షో కేస్ చేయగలను అని వారు ఆహ్వానించడం చరణ్ వెళ్తాం. కలిసి ఆయన ఫిలిం ప్రమోట్ చేయాలని ఆయన చేసిన తాపత్రానికి ఆయన చెప్పాడు ప్రయత్నానికి మనస్ఫూర్తిగా నా ప్రత్యేక ధన్యవాదాలు. శ్రద్ధాశక్తులకి ఈరోజు చాలా మంది ఇతర దేశీయులు మన ఇండియా వైపు చూస్తున్నారు. కానీ బహుశా కారణం మళ్ళీ విజేంద్ర ప్రసాద్ గారి దగ్గర రావాలి. ఆయన రాసినటువంటి ఆర్ఆర్ఆర్, అంతకుముందు బాహుబలి కానీ ఇవన్నీ ప్రపంచ దేశాలు ఇండియన్ సినిమా వైపు చూసే దిశగా సో 1000 పదాలు చెప్పలేదు కూడా ఒక దృశ్యం చెప్పగలను. ఈ రోజున మనమేంటి, మన కల్చర్ ఏంటి, మన హెరిటేజ్ ఏంటి అనేది ఈ రోజున గోల్కొండ ప్రాశస్తి గురించి చెప్పుకోవడానికి లైట్ అండ్ సౌండ్ అత్యాధునికంగా లేజర్ షో ఈ రోజున ఇక్కడ స్థాపించి ఇక్కడ ప్రయత్నం చేసి అద్భుతమైన ప్రయత్నం. ఎందుకంటే ముందు తరాల వాళ్ళకి ఈ గోల్కొండ ఏంటి, గోల్కొండ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరు కట్టారు అనేది వాళ్ళకి తెలియాలి. తెలిసేందుకు చేస్తున్న ఈ ప్రయత్నం ఈ దృశ్య రూపంలో కలర్ఫుల్ గా వైబ్రెంట్ గా చూపించగలుగుతున్నాం అంటే అంతే కాదు. కాకతీయులు ఏ రోజు కట్టి ఇక్కడ పరిపాలించారు, ఆ తర్వాత మహానీయులు వచ్చారు, ఆ తర్వాత కుతుబ్ షాహీ వచ్చారు, ఆ తర్వాత నవాబులు పరిపాలించారు, వీళ్ళందరూ కూడా దీని గురించి తీసుకెళ్తూ వచ్చారు. బట్ ఇంత ఘన చరిత్ర దీని గురించి ఎంత మీకు తెలుసు, ఏదో మట్టి గుట్టాలను కూడా ఇంత చరిత్ర ఉంది ఇది వెనకాలన్న విషయం చాలా మందికి తెలియదు. అది తెలియచే ప్రయత్నం ఈ రోజున మరి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాణం చేస్తున్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా మరణిస్తున్నాను. అదేవిధంగా వరంగల్ పోర్ట్ ఏదైతున్నదో వరంగల్ పోర్ట్ లో కూడా ఇదే విధమైనటువంటి లైట్ అండ్ సౌండ్ షో లైటింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. అది కూడా పని ప్రారంభమైంది. రేపు మా డీజీ గారు అందరూ కూడా వరంగల్ పోర్ట్ లో అది పర్యవేక్షించడానికి కూడా వెళ్తా ఉన్నారు. అదేవిధంగా భద్రాచలంలో మరి సీతారామచంద్ర స్వామి ఆలయం డెవలప్మెంట్ కోసము టూరిజం మినిస్ట్రీ ద్వారా డబ్బులు ఇవ్వడం జరిగింది. దానికి భారత రాష్ట్రపతిని పిలిచి ఆ యొక్క మరి ఆ యొక్క పండ్లకు భూమి పూజ చేయించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరణిస్తున్నాం. అదేవిధంగా శక్తిపీఠమైనటువంటి జోగులాంబ అమ్మవారి దేవాలయాన్ని కూడా మరి భవిష్యత్ తరాల కోసము మరింత డెవలప్మెంట్ చేసేటువంటి టూరిజం తరఫున మా ఏఎస్ఐ తరఫున ఆ యొక్క జోగులాంబ టెంపుల్ డెవలప్మెంట్ కూడా చేస్తా ఉన్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా మరణిస్తున్నాం. అంతేకాకుండా గిరిజన కుంభమేళైనటువంటి సమ్మక్క సారక్క ఆ యొక్క ఉత్సవాలకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. గతసారి కూడా ఇవ్వడం జరిగింది, ఈసారి ఇస్తాము. అంతేకాకుండా అక్కడ గిరిజన విశ్వవిద్యాలయం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో ఆ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి సమ్మక్క సారక్క అనే నామకరణం కూడా చేసిన విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ రకంగా మన ప్రాంత మన దేశ సాంస్కృతిక విలువలను కళాకృతులను పరీక్షించేటువంటి ప్రయత్నము ఈరోజు మనం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో ఆర్ట్స్ కాలేజీ ఏదైతే చరిత్రాత్మకమైనటువంటి కట్టడం ఏదైతున్నదో దానికి కూడా లైట్ అండ్ సౌండ్ షో ఏర్పాటు చేస్తూ ఉన్నాము, ఇల్యుమినేషన్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. అది కూడా ఈ 4-5 డేస్లో అది కూడా మరి హైదరాబాద్ ప్రజలకు తెలుగు ప్రజలకు ఆ లైట్ అండ్ సౌండ్ షో డెడికేట్ చేయబోతున్నామని ఈ సందర్భంగా మరణిస్తున్నాను.